ఆరేడు గంటలు నడుస్తున్నా మీరందరూ చెప్పింది వింటున్నా మీ బాధలేంటూ నాకంతా అర్థమవుతోంది తెలంగాణలో రాజస్థానంలో నియంత పాలిస్తున్నారు ఇది తెలంగాణలో సాగుతున్న జోడో యాత్రలో రాహుల్ కామెంట్ల సారాంశం బీజేపీ టీఆర్ఎస్ రెండూ రెండే ఒకరినొకరు సహకరించుకుంటున్నారని కామెంట్ చేశారు రాహుల్ తామొస్తే ఉద్యోగాలు భూముల్ని ఇస్తామని హామీ ఇచ్చారాయన యువతకు ఎన్నో కలలు కాని నెరవేర్చేందుకు సహకరించని ప్రభుత్వాలు బీజేపీ హింస ప్రేరేపిస్తుంటే ఇందుకు టీఆర్ఎస్ కోఆపరేట్ చేస్తుందని అన్నారు ఎంపీ రాహుల్ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి మత విద్వేషాల చిచ్చు రాజేస్తుందని కామెంట్ చేశారు రాహుల్ లోక్సభ రాజ్యసభల్లో టీఆర్ఎస్ ఇందుకు మద్దతు తెలుపుతోందని అన్నారు ఆయన తెలంగాణలోని అన్ని వర్గాలతో తాను మాట్లాడనని వారి సమస్యల్ని తెలుసుకుంటున్నానని అన్నారు రాహుల్ రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం ఎదురు రాష్ట్రంలో సీఎం స్థానంలో ఒక రాజు నియంతలా పరిపాలిస్తున్నారని అన్నారు రాహుల్ ప్రజల్ని దోచుకోవడమే కేసీఆర్ టార్గెట్ లక్షలాది గిరిజనులకు కాంగ్రెస్ భూమి హక్కునిచ్చింది అదే కేసీఆర్ ప్రజల్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు రాహుల్ తమ ప్రభుత్వం వస్తే గిరిజనుల భూములు తిరిగి వారికే ఇస్తామని అన్నారాయన దళితులకు ఇరవై ఐదు లక్షల ఎకరాల్ని కాంగ్రెస్ ఇచ్చిందని మన ప్రభుత్వం రాగానే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని అన్నారు రాహుల్ భూమితో పాటు పూర్తి హక్కు వారికే ఇచ్చేలా చట్టం చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ నిరుద్యోగానికి ప్రధాన కారణం నోట్ల రద్దు నోట్ల రద్దు జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులకు పెద్ద దెబ్బ తగులుతోంది మా ప్రభుత్వం వస్తే జీఎస్టీలో మార్పులు తెస్తాం దేశవ్యాప్తంగా ఒకటే జీఎస్టీ ఉంటుందని అన్నారు రాహుల్ గాంధీ అధికారంలోకి రాగానే తిరిగి రైతు రుణమాఫీ చేస్తామని ఈ యాత్రలో ద్వేషాలకు తావులేదని మీ అందరి ఆదరాభిమానాల వల్ల ఎంత దూరం నడిచినా అలసట కలగడం లేదని చెప్పారు రాహుల్ గాంధీ